Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్ కి సంబంధించి, ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్ గా మాట్లాడితే రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్ గా స్మార్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే గనక గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థాంక్యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం 11th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము ఈ సెషన్లో. అండ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, అట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేస్తామో సో వాటి యొక్క ఆన్సర్స్ని మీరు మెన్షన్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ద డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్ వే, రైట్? సో కాన్సన్ట్రేట్ చేయండి. డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి బేసిస్ పైన, అంటే ఫార్మ్ ఏ విధంగా అడుగుతున్నారు, లైక్ మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది, కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి లైక్ డైరెక్ట్ ఫార్మాట్లో ఉంటాయి, అండ్ అదర్ రిమైనింగ్కి వెళ్ళినట్లయితే ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఉంటాయి. సో ఇలా మీకు ఒక ఓవర్వ్యూ తీసుకురావడానికి, బికాస్ కాన్సెప్ట్స్ మనం ఎన్ని చేసినా కూడా అట్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు అడిగేది క్వశ్చన్స్ కదా. సో ఆ క్వశ్చన్స్ని అనలైజ్ చేసే కెపబిలిటీ అవ్వనివ్వండి. కొన్నిసార్లు అసలు ఆన్సర్ లైక్ క్వశ్చన్ అనాలిసిసే మనకు అసలు అర్థం అవ్వదు, అసలు ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో కూడా కొన్నిసార్లు డైలమ్మాలా ఉంటారు, అంటే ఇండైరెక్ట్గా అడిగినప్పుడు. సో అందుకోసమే ఈవెన్ ఇలాంటి ఒక మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఈ ప్రాక్టీస్ సెషన్ అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్ అస్ స్టార్ట్ ఆ సెషన్. అండ్ మన సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈవెన్ మీకు ఇంకొక అవైలబిలిటీ కూడా ఉంది, కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఇంకా డౌట్ ఉన్నట్లయితే జస్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి దట్ ఈస్ టు జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ లెట్ అస్ బిగిన్ ఆ సెషన్. సో విత్ డిస్క్రిప్టివ్ కరెంట్ అఫైర్స్, సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాము. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళినట్లయితే ఆల్ అబౌట్ జరోకా అన్నమాట. ఈ జరోకా అనేది ఏంటి యాక్చువల్గా? సో ఇక్కడ మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్గనైజెస్ పాన్ ఇండియా ప్రోగ్రామ్ కాల్డ్ జరోకా. ఏంటది పాన్ ఇండియా ప్రోగ్రామ్ అన్నమాట. మరి ఇక్కడ పాన్ ఇండియా ప్రోగ్రామ్ అంటున్నారు కదా, సో యాక్చువల్గా మనకి పాన్ అనేది ఏంటి, విచ్ రిప్రజెంట్స్ ప్రజెన్స్ అక్రాస్ నేషన్, రైట్? అంటే మనకి ఎవ్రీవేర్ నేషన్లో అవైలబుల్గా ఉండేదాన్నే ప్రజెన్స్ అక్రాస్ నేషన్ అంటాం. అట్ ఆల్ లొకేషన్స్ ఇట్ కెన్ బి అవైలబుల్ అన్నమాట. మరి ఇక్కడ మనకి యాక్చువల్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మినిస్ట్రీస్ ఏంటి, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి ఈ జరోకా అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకురావడం జరిగింది, రైట్? సో యాక్చువల్గా మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ జరోకా అనే ఒక కాన్సెప్ట్ ఇది పాన్ ఇండియా ప్రోగ్రామ్ అన్నమాట. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకోసమంటే ఇండియా యొక్క ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి, స్పెసిఫిక్గా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా బూస్టప్ చేయడానికే ఈ జరోకా అనే ఒక పాన్ ఇండియా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ విచ్ ఇస్ టు సెలబ్రేట్ ద ట్రెడిషనల్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఆర్ట్ అండ్ కల్చర్. దెన్ ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మార్చ్ 8 నుండి మార్చ్ 14 వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పటి నుండి మనకు అది మార్చ్ 8 నుండి మార్చ్ 14 వరకు. ఈవెన్ మార్చ్ 8 మనకి రికగ్నైజ్ చేసేది కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఆ రోజున స్టార్ట్ చేసి మార్చ్ 14 రోజున దీన్ని ఎండ్ చేయబోతున్నారు. ఆ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి జరోకా ప్రోగ్రామ్ అన్నమాట. మరి ఈ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగానే అనదర్ మిమ్మల్ని చూస్తున్నట్లయితే లైక్ కొన్ని ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో అందులో ఫస్ట్ యాక్చువల్గా చేసిన ఒక ఈవెంట్ ఏంటి అంటే దట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ భూపాల్ అనమాట, అంటే మధ్యప్రదేశ్. అదేంటంటే రాణి కమల్పాటి రైల్వే స్టేషన్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ రాణి కమల్పాటి రైల్వే స్టేషన్ అన్నారు కదా, ఈ యొక్క రైల్వే స్టేషన్ నేమ్ ఏ విధంగా కన్సిడర్ చేశారు అంటే రాణి కమల్పాటి గారు లైక్ బ్రేవ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో తన యొక్క నేమ్ని కన్సిడర్ చేస్తూ ఈ రైల్వే స్టేషన్కి యాక్చువల్గా నేమ్ అనేది ఇవ్వడం జరిగింది, రాణి కమల్పాటి రైల్వే స్టేషన్ అనేది.
సో యూ గట్ కాన్సన్ట్రేట్ ఫస్ట్ ఈవెంట్ ఎక్కడైతే జరిగింది మనకి ఈ జరోకాకి సంబంధించి విచ్ ఆల్ ఎట్ భోపాల్ మధ్యప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేయండి ఈవెంట్ సిటీ నేమ్స్ అండ్ స్టేట్ నేమ్స్ లొకేషన్స్ అడుగుతుంటారు అంటే ఇక్కడ మిమ్మల్ని ఏంటంటే లైక్ మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి మినిస్ట్రీ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ ఏంటి లేదు అంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సరే ఇండియా లైక్ పాన్ ఇండియా ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు ఆ యొక్క టైటిల్ ఏంటి ప్రోగ్రామ్ది ఏంటి టైటిల్ జరోకా కానీ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా ఈవెంట్ని ఎక్కడ స్టార్ట్ చేశారు ఏ లొకేషన్లో అంటే మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి భోపాల్ మధ్యప్రదేశ్ జిక్లియా సో ఇది మనకు యాక్చువల్గా ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి జరోకా అనే ఒక పాన్ ఇండియా ప్రోగ్రామ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో డిస్కస్ చేద్దాము సో గుర్తుపెట్టుకోండి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో మిమ్మల్ని న్యూమరికల్ ఏరియా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు లేదు అనుకున్నప్పుడు సరే ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేశారు దెన్ ఆ రిపోర్ట్ యాక్చువల్గా ఎవరు రిలీజ్ చేశారు అనేది కూడా అడుగుతుంటారు లేదు అనుకుంటే ఎప్పటి నుండి ఈ యొక్క ఇలాంటి రిపోర్ట్స్ని లైక్ పబ్లిష్ చేస్తున్నారు ఇస్ ఇట్ క్లియర్ సో ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ కాన్సెప్ట్ నుండి అండ్ దెన్ మనకు యాక్చువల్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2022 యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2022 రిపోర్ట్ అనేది దీంట్లో మనకి ప్రస్తుతం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఇండియాకి సంబంధించి అనమాట యాక్చువల్గా ఈ రిపోర్ట్లో ఏంటంటే 3 కేటగిరీస్ ఉంటుంటాయి లైక్ పార్ట్లీ ఫ్రీ నాట్ ఫ్రీ అండ్ యూ కెన్ కన్సిడర్ ఫ్రీ కానీ ఇక్కడ ఏంటంటే ఇండియా యాక్చువల్గా లైక్ ఎంచుకున్న స్టేటస్ ఏంటి అంటే చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్డ్ పార్ట్లీ ఫ్రీ కంట్రీగా పొజిషన్ అవ్వడం జరిగింది ఏ రిపోర్ట్లో అది ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2022 రిపోర్ట్లో ఇండియా కేటగరైజ్ అయిన యొక్క లైక్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇండియా ఏ యొక్క స్టేటస్ తీసుకుంది ఇక్కడ ఇండియాకి వచ్చిన స్టేటస్ ఏంటి అంటే యాజ్ అ పార్ట్లీ ఫ్రీ అండ్ దెన్ ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట ఇండియా ఈ పార్ట్లీ ఫ్రీలో ఉండడం ప్రీవియస్గా అయితే యాక్చువల్గా ఇండియా అనేది యూ కెన్ కన్సిడర్ హియర్ ఇన్ 2020 ఫ్రీ కంట్రీగా రికగ్నైజ్ అయింది కానీ 2021 అండ్ 2022లో ఏంటంటే సెకండ్ కాన్సిక్యూటివ్ అన్నాం కదా ఈవెన్ ప్రీవియస్ ఇయర్ కూడా ఇండియా అనేది పార్ట్లీ ఫ్రీ కంట్రీగానే పేర్కొనడం జరిగింది ఏ రిపోర్ట్లో అది ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్లో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీ సొసైటీ అకార్డింగ్ టు దిస్ పర్టిక్యులర్ యాన్యువల్ రిపోర్ట్ ఇండియా అనేది పార్ట్లీ ఫ్రీ కంట్రీగా రికగ్నైజ్ అవ్వడం జరిగింది అండ్ దెన్ మరి ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ 2022 అన్నాం కదా ఇది ఏంటంటే ద గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అథారిటేనియన్ రూల్ సో ఇది ఓవరాల్ టైటిల్ అన్నమాట చూసుకోండి యాక్చువల్ పర్టికులర్ టైటిల్ ఏంటి అంటే ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2022 ద గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద అథారిటేరియన్ రూల్ విచ్ ఇస్ బై ఫ్రీడమ్ హౌస్ ఏ యూఎస్ బేస్డ్ ఎన్జిఓ అనేది ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ఇస్ గోయింగ్ టు డిటర్మైన్ అబౌట్ ద అసెస్ పొలిటికల్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్ ఇస్ ఇట్ క్లియర్ మరి 2022లో ఇండియా యొక్క స్కోర్ ఎంత ఈ పార్ట్లీ ఫ్రీ కంట్రీలో లైక్ ఉండడానికి అంటే ఇండియా స్కోర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ 66 అనేది ఇండియా యొక్క స్కోర్ అన్నమాట సో ఈ పర్టిక్యులర్ స్కోర్తో ఇండియా అనేది పార్ట్లీ ఫ్రీ కేటగరైజ్లో నిలవడం జరిగింది ఇస్ ఇట్ క్లియర్ అండ్ దెన్ గుర్తుపెట్టుకోండి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు పొజెస్ పొలిటికల్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్ అండ్ దెన్ మూవింగ్ టు ఇన్ డీటెయిల్ అబౌట్ ద రిపోర్ట్ సో యాక్చువల్గా ఎప్పటి నుండి మనకి ఈ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది దిస్ పర్టిక్యులర్ రిపోర్ట్ ఏంటది ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక రిపోర్ట్ని సిన్స్ 1973 నుండి లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఈవెన్ ఈ యొక్క రిపోర్ట్ అనేది వేటి బేసిస్ చేసుకుంటుంది అంటే 25 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇలా కంట్రీస్ని లైక్ ఏ ఒక్క కంట్రీ అనేది లైక్ మనకు సెపరేట్ కేటగిరీస్ ఉన్నాయి కదా సో వాటిలో పొజిషన్ చేసుకుంటుంది అంటే బేస్డ్ ఆన్ ద స్కోర్ అనమాట సో ఇండియాకి రీసెంట్గా 100-66 అనేది ఇండియా స్కోర్ అనమాట సో ఈ యొక్క స్కోర్తో ఇండియా అనేది పార్ట్లీ ఫ్రీ కంట్రీగా పేర్కొనడం జరిగింది అండ్ ప్రీవియస్గా వెళ్ళినట్లయితే ఈ యొక్క 25 ఇండికేటర్స్ అనేది ఎందుకోసం మరి టు డిటర్మైన్ వెదర్ ద కంట్రీ ఆర్ టెరిటరీ విచ్ హ్యాస్ ద ఓవరాల్ స్టేటస్ యాజ్ అ ఫ్రీ పార్ట్లీ ఫ్రీ ఆర్ నాట్ ఫ్రీ స్టేటస్గా ఇస్ ఇట్ క్లియర్ అండ్ దెన్ మరి ప్రీవియస్గా యాక్చువల్గా ఇండియా అనేది 2020లో చూసుకున్నా కూడా ఫ్రీ కంట్రీగా ఉండడం జరిగింది 2021లో ఏంటంటే ఇండియా అనేది 67 స్కోర్ చేసి పార్ట్లీ ఫ్రీగానే ఉండడం జరిగింది ఇస్ ఇట్ క్లియర్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్ ఇస్ ఇట్ క్లియర్ సో రీసెంట్గా ఏంటి మనకి యాక్చువల్గా న్యూస్లో ఉంది ఇండియా యొక్క స్టేటస్ చూసుకోండి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇండియా అనేది ఏ ఫాలోయింగ్ కేటగిరీలో రికగ్నైజ్ అవ్వడం జరిగింది దట్ ఈస్ పార్ట్లీ ఫ్రీ కంట్రీగా 2022లో రైట్ అండ్ దెన్ మూవింగ్ టు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉండే ఏ కంట్రీకి సంబంధించి అంటే ఇరాన్కి సంబంధించి
ఏంటది మరి ఇరాన్కి సంబంధించిన కరెంట్ అఫైర్లో దేన్ని ఉండడం జరిగింది. రీసెంట్గా ఒక మిలిటరీ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మిలిటరీ శాటిలైట్ నేమ్ ఏంటి అండ్ ప్రీవియస్గా ఇలాంటివి ఏమైనా లాంచ్ చేశారా లేదా ఇరాన్లో అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఇరాన్లో సెకండ్ మిలిటరీ శాటిలైట్ అనేది ఏంటంటే అది నూర్ 2 అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా యాక్చువల్గా నూర్ అనే ఒక మిలిటరీ శాటిలైట్ ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ని 2020లో ఏప్రిల్ మంత్లో లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇజ్ ఇట్ క్లియర్? ఇది సెకండ్ మిలిటరీ శాటిలైట్ అనమాట విచ్ వాస్ లాంచ్డ్ బై ద ఇస్లామిక్ రిపబ్లిక్. ఆయన చూసుకున్నట్లయితే ప్రీవియస్గా అంటే ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ సెకండ్ మిలిటరీ శాటిలైట్ యొక్క ఫీచర్స్ వెళ్ళినట్లయితే అండ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ యాక్చువల్గా ఇది ఉన్న ఆల్టిట్యూడ్ ఏంటి అంటే ఆర్బిట్ నుండి 425 కిలోమీటర్స్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. కానీ సెకండ్ మిలిటరీ శాటిలైట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇంటూ ద ఆర్బిట్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 500 కిలోమీటర్స్. చూసుకోండి ఇక్కడ 425 కిలోమీటర్స్ ఫస్ట్ శాటిలైట్ది, 500 కిలోమీటర్స్ వచ్చేసి సెకండ్ శాటిలైట్ అనమాట, విచ్ ఇస్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఈ యొక్క ఆల్టిట్యూడ్ని బేస్ చేసుకొని ఆర్బిట్స్కి సంబంధించి ఈ యొక్క సెకండ్ మిలిటరీ శాటిలైట్ ఏంటది నూర్ 2 అనే ఒక శాటిలైట్ని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. ఏ కంట్రీ అది? ఇరాన్ అనమాట. సో చూస్తున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడున్న మనకి ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేశారు నూర్ 2 అనే ఒక సెకండ్ మిలిటరీ శాటిలైట్ని. యాక్చువల్గా ఈ నూర్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే పర్షియన్ లాంగ్వేజ్లో నూర్ విచ్ మీన్స్ లైట్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ యాక్చువల్గా మిలిటరీ శాటిలైట్ వచ్చేసి నూర్ అండ్ సెకండ్ మిలిటరీ శాటిలైట్ నేమ్ వాళ్ళు ఏం కన్సిడర్ చేశారు నూర్ 2 అని కన్సిడర్ చేయడం జరిగింది. నూర్ అంటే ఏంటి? పర్షియన్ లాంగ్వేజ్లో విచ్ రిప్రజెంట్స్ లైట్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మనకి ఏంటంటే G7కి సంబంధించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, రైట్? సో ఒరిజినల్గా డిరైవ్ అయింది మనకి G8 నుండి అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? అంటే G8లో యాక్చువల్గా రష్యా కూడా ఇంక్లూడ్ అయ్యింది, కానీ లాటర్ ఆన్ ఇట్ వాజ్ సెపరేటెడ్ అండ్ ఫార్మ్డ్ ఓన్లీ ద గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇజ్ ఇట్ క్లియర్? సో G8 మనకి ఎందులో నుండి ఆరిజిన్ అయింది అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? G8 నుండి. ప్రీవియస్గా గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్ ఉండింది, లాటర్ ఆన్ ఇట్ ఫార్మ్డ్ యాజ్ అ G7, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. అండ్ దెన్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనేవి లైక్ దే విల్ బి గోయింగ్ టు హోస్ట్ ఏ మీటింగ్ అనమాట. వేట్కి సంబంధించి అగ్రికల్చరల్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్ని. మరి యాక్చువల్గా ఈ మీటింగ్ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అంటే విచ్ ఇస్ బై జర్మనీ. సో జర్మన్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ యొక్క G7 అగ్రికల్చర్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్ని హోస్ట్ చేయబోతుంది, రైట్? అండ్ దెన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, డిస్కషన్స్ అంటే వేటి మీద ఫోకస్ చేయబోతున్నారు ఈ యొక్క వర్చువల్ మీటింగ్లో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ అస్ బిగిన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటది టు హోల్డ్ అ వర్చువల్ మీటింగ్. దేనికి సంబంధించింది అంటే అగ్రికల్చర్ మినిస్టర్స్ అన్నాం. సో దే విల్ బి ఫోకసింగ్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అనమాట. అండ్ అది కూడా ఏంటి అంటే పర్టికులర్గా మనకి తెలిసిన ఒక జరుగుతున్న రీసెంట్ క్రైసిస్ అండ్ వార్ ఏంటది రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. సో వీటి యొక్క ఇంప్లికేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పర్టికులర్గా ఇంప్లికేషన్స్ కూడా ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తున్నారు, ఇది అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ అన్నాం. సో విచ్ ఈస్ ఆన్ ద గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద వేస్ టు స్టెబిలైజ్ ద ఫుడ్ మార్కెట్స్. ఏంటది? వేస్ టు స్టెబిలైజ్ ద ఫుడ్ మార్కెట్స్ని కూడా ఫోకస్ చేస్తూ ఈవెన్ అలాంగ్ విత్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఈ యొక్క G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ సమ్మిట్లో డిస్కషన్స్ అనేది చేయబోతున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఆన్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. సో మరి దీన్ని హోస్ట్ చేస్తున్న కంట్రీ ఏంటి అంటే జర్మనీ. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ యాక్చువల్గా మరి ఫుడ్ సెక్యూరిటీ అనేది జర్మనీ ఇంకా యూరోపియన్ యూనియన్ దిస్ అష్యూర్డ్, కానీ విచ్ హ్యాస్ అ బిగ్గర్ షార్టేజెస్ లైక్లీ ఇన్ సమ్ కంట్రీస్ అవుట్ సైడ్ యూరోపియన్ యూనియన్, పర్టికులర్గా ఎక్కడ అంటే వేర్ ద స్కేర్సిటీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డ్యూ టు సమ్ కన్సర్న్స్ అంటే లైక్ ఈ డ్రగ్స్ వల్ల వీటి వల్ల ఆల్రెడీ లైక్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏంటంటే పర్టికులర్గా స్కేర్సిటీ ఏ అయితే కంట్రీస్లో ఉందో సో వాటిలో ఎక్కువగా షార్టేజ్ అనేది ఉండడం జరిగింది అవుట్ సైడ్ ద యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో. సో ఈ కంట్రీస్ని ఫోకస్ చేస్తూ ప్రస్తుతం ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ యాక్చువల్గా ఫుడ్ సెక్యూరిటీ ఇంకా ఈ ఫుడ్ మార్కెట్స్ని ఏ విధంగా ఇంకా ఎక్కువగా స్టెబిలైజ్ చేయొచ్చు అనే డిస్కషన్స్ ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ పర్టికులర్ వర్చువల్ మీటింగ్లో లైక్ డిస్కషన్స్ చేయబోతున్నాయి. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్
నెక్స్ట్ స్టేట్ న్యూస్ కి వెళ్ళినట్లయితే యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మనకి హర్యానా గవర్నమెంట్ అనేది రీసెంట్ గా ఒక స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ స్కీమ్ నేమ్ ఏంటి అంటే మాతృశక్తి ఉదయమిత స్కీమ్ అన్నమాట. సో మనకి టైటిల్ విన్నప్పుడే అర్థం అవ్వాలి, మాతృశక్తి ఉదయమిత స్కీమ్ అన్నాం రైట్. సో ఇదేంటంటే పర్టికులర్గా ఉమెన్కి సంబంధించిన స్కీమ్, కానీ ఏ విధంగా లైక్ మదర్స్గా లేదా స్టూడెంట్స్గా ఎవరికి అంటే, యాక్చువల్గా ఈ ఉదయమిత స్కీమ్, మాతృశక్తి ఉదయమిత స్కీమ్ అనేది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, టు బూస్ట్ అప్ దెమ్ యాక్చువల్గా ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మనకు అది ఎప్పుడు యాక్చువల్గా 8 మార్చ్ రోజున రైట్. సో ఆన్ దిస్ పర్టిక్యులర్ అకేషన్ ఇది ఉమెన్కి సంబంధించిన ఒక స్కీమ్ని హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే టు ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. కానీ ఏ విధంగా అంటే అండర్ దిస్ స్కీమ్ లైక్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 5 లాక్స్ ఉంటుందో, సో వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్ లోన్స్ అనేవి అప్ టు 3 లాక్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? బై సమ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇక్కడ ఈ ఉమెన్ ఎవరి ఫ్యామిలీ అయితే 5 లాక్స్ ఇన్కమ్ పర్ యానమ్ ఉంటుందో, సో అలాంటి వాళ్ళకి ఈవెన్ లైక్ ఫర్ స్టార్టప్స్ ఆర్ ఎల్స్ లైక్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా సాఫ్ట్ లోన్స్ని కూడా అందించబోతున్నారు. అది కూడా అమౌంట్ ఎంతవరకు, బై విచ్ ఇస్ అట్ సర్టెన్ లిమిట్ ఆఫ్ 3 లాక్స్. అండ్ ఈవెన్ మరి ఇక్కడ లెస్ దాన్ 5 లాక్ అనేది కూడా యాక్చువల్గా ఈ ఒక్కటి కూడా బేస్ చేసుకుంది ఎలా అంటే, ఒక వెరిఫైడ్ డేటాతో దాన్ని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈ లైక్ మాతృశక్తి ఉదయమిత స్కీమ్ ద్వారా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి హర్యానా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇవ్వబోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సచ్ గుడ్ ఇనిషియేటివ్ బై హర్యానా గవర్నమెంట్. అండ్ ఈవెన్ స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, యాక్చువల్గా ఫార్ములా వచ్చేసి C² G రైట్, క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. సో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది మనకి హర్యానా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రైట్. అండ్ దెన్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు. అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ గురించి వెళ్ళినట్లయితే మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న స్కీమ్ టైటిల్ ఏంటి, దట్ ఈస్ మాతృశక్తి ఉదయమిత స్కీమ్. పర్టికులర్గా ఎవరి కోసం అది, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ సో దీంతో మనం డిస్క్రిప్టిజేషన్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఎవ్రీ వన్ గెట్ రెడీ. ఇది వరకు ఏవైతే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ డిస్కస్ చేశామో మీకు వాటి బేసిస్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్గా NU-2 ఒక మిలిటరీ శాటిలైట్ ఏదైతే ఉందో, సో ఈ NU-2 అనే ఒక సెకండ్ మిలిటరీ శాటిలైట్ని ఏ ఒక కంట్రీ అనేది రీసెంట్గా టెస్ట్ ఫైర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ NU-2 అనే ఏంటి, యాక్చువల్గా ద మీనింగ్ ఇస్ లైట్ రైట్. సో ప్రీవియస్గా 2020లో NU-2 అనే ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ని మనకి ఆ కంట్రీ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2022లో సెకండ్ మిలిటరీ శాటిలైట్ని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాని పేరే ఏంటి అంటే NU-2 అనే ఒక మిలిటరీ శాటిలైట్ అన్నమాట. మరి ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కంట్రీకి సంబంధించి ఇస్రాయెల్, ఇరాన్, సింగపూర్ ఆర్ మాలి. అండ్ దెన్ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2022 రిపోర్ట్ ప్రకారము మనకి ఏంటంటే యాక్చువల్గా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, విచ్ ఇస్ టు డిటర్మైన్ ద అసెస్ ద పొలిటికల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ అస్ సివిల్ లిబర్టీస్. సో వీటికి సంబంధించి ఇండియా అనేది ఏ ఒక కేటగిరీలో, దట్ మీన్స్ కేటగిరీ ఆఫ్ ఫ్రీడమ్ దాంట్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇండియాలో లైక్ ఫ్రీడమ్ ఇస్ ఫ్రీ ఆర్ ఎల్స్ లైక్ నాట్ ఫ్రీ, పార్ట్లీ ఫ్రీ, హైలీ ఫ్రీ ఆర్ స్లైట్లీ ఫ్రీ అనేది ఆప్షన్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. కానీ మనం రిపోర్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు యాక్చువల్గా అందులో ఉంది మనకి 3 మాత్రమే. అవేంటి, పార్ట్లీ ఫ్రీ, నాట్ ఫ్రీ ఆర్ ఫ్రీ రైట్. సో కానీ ఇక్కడికి ఆప్షన్స్లో అదర్ దాన్ ఏదైతే కాన్సెప్ట్లో ఉన్నవి ఉన్నాయో వాటిని ఒకసారి ఎలిమినేట్ చేసేయండి. హైలీ ఫ్రీ అంటే అసలు ఈ వరల్డ్ ఫ్రీడమ్ వరల్డ్ రిపోర్ట్లో అసలు లేదనమాట. అండ్ స్లైట్లీ ఫ్రీ కూడా లేదు. ఉన్నవి ఓన్లీ 3 కేటగిరీస్, ఫ్రీ, నాట్ ఫ్రీ లేదా పార్ట్లీ ఫ్రీ. మరి ఇందులో ఇండియా అనేది ఏ ఒక్క కేటగిరీ ఆఫ్ ఫ్రీడమ్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. విత్ ద స్కోర్ ఏంటది, 2022లో ఇండియా స్కోర్ వచ్చేసి 66 అనమాట అవుట్ ఆఫ్ 100. సో ఈ యొక్క స్కోర్తో ఇండియా అనేది ఏ కేటగిరీలో ప్లేస్ చేసుకోవడం జరిగిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ మాతృశక్తి ఉదయమిత స్కీమ్ అనేది, ఎందుకోసం ఇది, టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవరి యాన్యువల్ ఇన్కమ్ అయితే
5 lakhs less than 5 lakh ఉంటుందో సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది కూడా మినిమం అప్ టు 3 lakh రూపీస్ రైట్ సో ఈ యొక్క ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కూడా మనకి హరి లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ అన్నారు మనకి ఆప్షన్ ఏంటి యాక్చువల్గా సి హర్యానా గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ పర్టికులర్ మాతృశక్తి ఉదయమిత స్కీమ్ ద్వారా ముందుకు రావడం జరిగింది అది కూడా ఆన్ ద అకేషన్ ఆఫ్ వాట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో భాగంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా సపోర్ట్ చేయడానికి ఈ యొక్క స్కీమ్తో రావడం జరిగింది ఇస్ ఇట్ క్లియర్ అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే పాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఏంటది జరోకా అనే ఒక ప్రోగ్రామ్ని రీసెంట్గా ఏ మినిస్ట్రీస్ లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఈ యొక్క 2 ministries అనేది కొలాబరేట్ అయిన తర్వాత లాంచ్ చేసిన పాన్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చేసి జరోకా ఆబ్జెక్టివ్ ఏంటి ఇండియా యొక్క ట్రెడిషన్ కల్చర్ని హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఆర్ట్స్ని రిప్రజెంట్ చేయడానికే ఈ యొక్క పర్టికులర్ జరోకా ప్రోగ్రామ్ని March 8th నుండి March 14th వరకు యాక్చువల్గా ఓవరాల్ అక్రాస్ ద నేషన్ కండక్ట్ చేయబోతున్నారు రైట్ సో కానీ ఫస్ట్ యాక్చువల్గా ఏంటి అంటే ఈ ఇనాగరల్ అనేది సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఏ ఒక సిటీలో ఫస్ట్ ప్లేస్ చేసుకోవడం జరిగింది చెప్పాను కదా ఈవెన్ సిటీ బేస్డ్ కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే లక్నో భోపాల్ గురుగ్రామ్ ఆర్ నోయిడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే దిస్ ఇస్ అ న్యూ క్వశ్చన్ ఈవెన్ ఇక్కడ మీకు ఏదైనా ఇలాంటి న్యూ క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఒకవేళ మనకు అది జరగకపోయి ఉంటే ఇఫ్ పాసిబుల్ మీరు ఒకసారి ఆ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి లేదు అనుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకు ఆన్సర్ కూడా డిస్కస్ చేస్తాను డోంట్ వరీ బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే హౌ మెనీ ఉమెన్ వర్ ఫెసిలిటేటెడ్ విత్ నారీశక్తి పురస్కార్ ఫర్ ద ఇయర్ 2020 and 2021 అన్నారు సో ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే విచ్ ఇస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉమెన్స్ డేలో భాగంగా ఈ నారీశక్తి పురస్కార్ అన్నారు నారీశక్తి అన్నాం అంటే ఇక్కడ ఉమెన్స్కి సంబంధించిన ఈ యొక్క అవార్డ్స్ని రీసెంట్గా ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో భాగంగా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఏరియా ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఈ యొక్క పర్టికులర్ ఏదైతే మనకి నారీశక్తి పురస్కార్ అంటే అవార్డ్స్ ప్రోగ్రామ్ ఉంది కదా సో దీనికి సంబంధించి రీసెంట్గా లైక్ హౌ మెనీ మెంబర్స్కి అవార్డ్ చేయడం ప్రజెంట్ చేయడం జరిగింది అనేది ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 29, 31, 24, 18 or 20 సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి 2020 ఇంకా 2021కి సంబంధించి ఆప్షన్ ఏ అనేది మీ యొక్క ఆన్సర్ అంటే 29 మెంబర్స్కి ఓవరాల్గా ఈ నారీశక్తి పురస్కార్ అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగింది దెన్ యాక్చువల్గా మరి ఈ నారీశక్తి పురస్కార్ అవార్డ్స్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇచ్చారు అన్నాం కదా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హూ వర్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ అవుట్ స్టాండింగ్ అండ్ ఎగ్జెంప్షనల్ వర్క్ టువర్డ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎస్పెషల్గా మనకి వల్నరబుల్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్ ఏవైతే ఉన్నాయో సో వీటికి ఎక్కువగా వాళ్ళ ఎగ్జెంప్షనల్ వర్క్స్ అండ్ యాజ్ వెల్ అస్ అవుట్ స్టాండింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో సో అలాంటి ఉమెన్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ రికగ్నైజ్ చేస్తూ ఈ నారీశక్తి పురస్కార్ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు సో ఇక్కడ 2020 ఇంకా 2021కి సంబంధించి ఓవరాల్గా 29 మెంబర్స్కి ప్రజెంట్ చేయడం జరిగింది విచ్ ఇస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆన్ March 8th అర్థమైంది కదా నారీశక్తి పురస్కార్ అవార్డ్స్ గురించి కూడా పర్టికులర్గా ఇది ఎవరికి ఇస్తుంటారు ఉమెన్ ఎవరైతే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది రికగ్నిషన్ ఆఫ్ దేర్ అవుట్ స్టాండింగ్ అండ్ ఎగ్జెంప్షనల్ వర్క్ ఉంటుందో విచ్ ఈస్ టువర్డ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇస్ ఇట్ క్లియర్ ఈ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో అది కూడా ఫీమేల్ వాళ్ళు సో మెయిన్గా ఇలాంటి యొక్క ఉమెన్కి దట్ మీన్స్ ఎంకరేజింగ్ టువర్డ్స్ ద సొసైటీ దట్ ఈస్ టు బ్రింగ్ అండ్ అప్లిఫ్ట్మెంట్ సో అందుకోసమే ఈ యొక్క అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేస్తుంటారు అది కూడా అకేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కరెంట్ అఫేర్ సో విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ అదర్ టాపిక్స్ అంటిల్ దట్ స్టే ట్యూన్డ్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్